హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్దీ రెసిపీ అండి, పాలకూర అండి. ఇది రోటీలోకి రైస్లోకి మనకి తినడానికి, అలాగే పాలకూరలో ఉన్న విటమిన్స్ మనకి ఏ ఆకుకూరలో ఉండవండి, అది రెగ్యులర్గా తింటే కూడా చాలా మంచిది. ఓకేనండి, ఇప్పుడు మీరు ముందుగా కళాయి వేడి చేసుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ అలాగే జీలకర్ర కొంచెం 1/2 స్పూన్ వేసుకోండి, ఆవాలు ఒక 1/2 స్పూన్ వేసుకొని, మీడియం సైజు 2 ఉల్లిపాయలు అలాగే 1/4 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి వేసేసుకోండి సన్నగా. ఇది ఫ్రైలాగా కాకుండా, మరీ డీప్ ఫ్రై కాకుండా, మరీ కర్రీలాగా వాటర్లాగా లేకుండా దగ్గరగా చేస్తే చాలా రుచిగా ఉంటుందండి ఇది. ఇప్పుడు మీరు దీంట్లో పసుపు కొంచెం వేసేసుకోండి. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేదాకా మనం కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి దీంట్లోనే. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోండి. ఒకవేళ మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైలబుల్గా లేకపోతే లాస్ట్లో వెల్లుల్లిపాయలు కూడా దంచి వేసుకోవచ్చు. ఓకేనండి, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని దీంట్లో వేసేసుకోవాలి. పాలకూరని ఎప్పుడైనా సరే మనం పాడైపోయిన ఆకులన్నీ తీసేసి కడిగిన తర్వాత కట్ చేసుకోండి, లేదంటే మనకి విటమిన్స్ అన్నీ కూడా వాటర్లోనే పోతాయండి. అందుకనే మీరు కడిగిన తర్వాత కట్ చేసుకోండి ఆకుకూరలు ఎవైనా సరే. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మీరు ఒక మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచితే ఆవిరికి మొత్తం కూడా ఉడికిపోతుంది ఇది. ఇప్పుడు మనకి వాటర్ కూడా మనకి దీంట్లో ఉడికే కొద్దీ వాటర్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు కొంచెం కలిపిన తర్వాత దీంట్లో మీరు ఉప్పు అలాగే కొంచెం కారం కూడా వేసేసుకొని ఉడికించుకోవాలి. ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు అండి, అలాగే కారం 1 స్పూన్ వేసుకోండి. ఒకవేళ మీకు కారం ఇష్టం లేకపోతే ఓన్లీ పచ్చిమిర్చితో కూడా ఈ కర్రీని ఇలాగే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ మీరు మూత పెట్టేసి మరికొంత దగ్గరికి ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఇదేమాత్రం కూడా మనకి వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు మనం కొంచెం చింతపండు చిన్న నిమ్మకాయ సైజు కంటే తక్కువగా తీసుకోండి. అది మనం చింతపండు వేసే కంటే రసం వేసుకుంటే బాగుంటుందండి, ఎందుకంటే ఈ ఆకుకూరలో చింతపండు డైరెక్ట్గా వేస్తే మనకి పళ్ళకి తగులుతూ ఉంటుంది. అందుకనే కొద్దిగా రసం వేసుకోండి. అలాగే మీరు ధనియాల పౌడర్ చివరిలో వేసుకొని మరి కొంత దగ్గరికి ఉడికేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం వాటర్ ఉంది కదండి, మరి కొంత ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకి దగ్గర పడుతుంది కూర. చూసారు కదండి, ఈ విధంగా మనకి కొంచెం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా మనకి రెడీ అయిన తర్వాత సపరేట్ బౌల్లోకి తీసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. రోటీలోకి రైస్లోకి ఉపయోగపడే ఈ పాలకూరని మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.